హాల్లో నిలబడిన కోడలు అనామిక గోడకున్న గడియారం వంక చూసింది. మిట్ట మధ్యాహ్నం వేళ, సమయం 1:30. ఇదేమిటి రోజు ఈ టైంకి? అత్తయ్య, మామయ్య, ఆయన ఎక్కడున్నా సరే ఆకలి అంటూ ఇంటికొచ్చేవాళ్ళు. ఈరోజు ఇంకా రాలేదు, ఏమై ఉంటుందబ్బా అని అనుకుంటూ గుమ్మం దగ్గరకొచ్చి బయటకు చూసింది. ఏ దిక్కుకు చూసినా ఎవరూ వస్తున్నట్టు అనామికకి అనిపించలేదు, కనీసం కనిపించలేదు. దాంతో అనామిక కొంచెం నిరాశగా ముఖం పెట్టి, మా అత్త మాటల్లో పడి అన్నం తినాలనే విషయం మర్చిపోయినట్టుంది. ఇక మా మావయ్య పొలం పనులు చేసుకుంటూ అన్నం వేలని మర్చిపోయినట్టున్నాడు. ఆయనకైనా గుర్తుంటుంది కదా, ఆయన పనిచేసే కంపెనీలో లంచ్ టైం అంటూ బెల్ కూడా కొడతారు కదా. అప్పుడైనా ఆయనకి నేనింటి దగ్గర ఆయన కోసం ఇడ్లీ రైస్ చేస్తానని గుర్తుకొచ్చుండాలి, కానీ ఇంకా రాలేదు అంటూ సోఫా దగ్గరకొచ్చి తన సెల్ఫోన్ నుంచి తన భర్త రమేష్కి కాల్ చేస్తుంది. అవతలేమో రమేష్ పనిలో ఉంటాడు. తన ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో రమేష్ చూస్తాడు. అనామిక కాలింగ్ అని పడుతుంది. అప్పుడే తన దగ్గరికి తనతో పనిచేసే మాధవ్ వచ్చాడు. ఎరా రమేషు, చెల్లెమ్మ ప్రేమగా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేసి మాట్లాడకుండా అట్లా చూస్తున్నావెందుకురా అని మాధవ్ అనగానే, అప్పుడు రమేష్ తన చేతికున్న వాచ్లో టైం చూసుకుంటాడు. ఓహో, లంచ్ టైం కదా, ఇంకా ఇంటికి రాలేదని కాల్ చేసినట్టుంది. వెళ్ళు మరీ, వెళ్ళి తినేసొచ్చాయి. ఇప్పుడు నేను వెళ్తే తిరిగి రావటం ఉండదురా, మళ్ళీ నన్ను రేపు నువ్వు హాస్పిటల్లో బెడ్ మీద చూడాల్సి వస్తుంది. ఎందుకురా, మా చెల్లి వంట గురించి అలా మాట్లాడతావు? నీకు తెలియదురా మాధవ్, నేనిప్పుడు ఫోన్ మాట్లాడను, లంచ్కి ఇంటికి వెళ్ళను, ఇడ్లీ రైస్ చేస్తానని పొద్దున్నే చెప్పిందిరా అని రమేష్ చెప్పగానే మాధవ్కి షాకింగ్గా అనిపిస్తుంది. ఏంట్రా ఇడ్లీ రైసా, ఇదేంటి కొత్తగా ఉంది? ఇదొక్కటే కాదురా, ఇంకా తను చాలా చాలా చేస్తుంది. ఫుడ్ మీద ఏంటోరా, కొత్త కొత్త వింత వింత ప్రయోగాలు చేస్తుంది, ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళొచ్చినా బుద్ధి రాలేదు. అమ్మో, నో కామెంట్స్ ప్లీజ్ అని అనుకుంటూ మాధవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రమేష్ తన పని చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇంటి దగ్గరున్న అనామిక, ఇదేమిటి మొన్నటి వరకు ఇలా ఫోన్ చేయగానే అలా మాట్లాడే మా ఆయన ఈరోజు నా ఫోన్కి ఆన్సర్ చేయడం లేదు, నాతో మాట్లాడడం లేదు, నిజంగానే పనిలో ఉన్నారా? లేదంటే కావాలని నేను కొత్తగా చేసిన ఇడ్లీ రైస్ని తినడం ఇష్టం లేక రావడం లేదా? మా మామయ్యకి ఫోన్ చేస్తాను అని అనుకుని తన మామయ్య ప్రసాద్కి కాల్ చేస్తుంది అనామిక. పొలం దగ్గర ఉన్న చెట్టు దగ్గర ప్రసాద్ కూర్చుని ఉన్నాడు. పనివాళ్లు తింటూ ఉన్నారు. ఫోన్ చూస్తున్న ప్రసాదు, కొత్తగా ఇడ్లీ రైస్ చేశాను, తినటానికి రండి మామయ్య అని నా కాళ్ళు అనామిక ఫోన్ చేస్తుంది. నేను వెళ్ళను కదా, ఈ పూట నా కడుపు ఆకలితో అల్లాడిపోయినా సరే నేను మాత్రం ఇంటికెళ్ళను అని అలా కూర్చుండిపోతాడు. ఇక ఇంట్లో ఉన్న అనామికకి డౌట్ వస్తుంది. ఓహో, కావాలని ఈరోజు ముగ్గురికి ముగ్గురు లంచ్ టైంకి ఇంటికి రావడం లేదని అర్థమవుతుంది. వాళ్ళు రాకపోతే నేను వదిలిపెడతానా, వెళ్ళి తీసుకొచ్చి మరి తినిపించను అని అనామిక ఇంటికి తాళం వేసి రోడ్డు మీద నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో అత్తగారు శారద సుశీల ఇంట్లో కూర్చొని ఉంది. సుశీల కొంచెం బాధగా ముఖం పెట్టి ఇలా అంటుంది, ఏవే శారదా, రెండు కావస్తుందే, నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నం తిందామంటే నువ్వు రావడం లేదు, నేను తింటానంటే నువ్వు ఒప్పుకోవడం లేదు, ఇలాగైతే ఎట్టానే? అబ్బా సుశీల, ఈ ఒక్కరోజు ఒక్క పూట తినకుంటే ఏం కాదు లేవే, అప్పటి నుంచి ఆకలే ఆకలే ఎంత ప్రాణాలు దూడేస్తున్నావుగా. అలా అనికే శారదా, నీకంటే కోడలు కమ్మగా ఉండి పెడతంటే ఇష్టంగా తింటున్నావు, లావుగా దిట్టంగా తయారయ్యావు. నాకా కోడలు లేదు, ఏమీ లేదు, నేనే ఏదోలా వండుకోవాలి, అదే తినాలి, ఆయనకి పెట్టాలి. ఓ పని చేద్దాం సుశీల, నువ్వు నేను మా ఇంటికి ఇప్పటి లంచ్కి వెళ్దాం, మా కోడలు చేతి వంట నువ్వు తిందు గాని నాలాంటి అదృష్టి నీకు కూడా పట్టుద్దిగా, ఏమంటావు? ఏమంటాను శారదా, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం అని అంటాను. అదేంటే సుశీల, ఒకేసారి అంత మాట అనేశావు. అప్పటి నుంచి మా కోడలు అనామిక వచ్చి నా గురించి అడిగితే నేను ఇక్కడ లేనని, అసలు నీ దగ్గరికి రాలేదని, ఈరోజు మొత్తానికి నువ్వు నన్ను చూడలేదని చెప్పమని ఇంటికి రాగానే చెప్పావు. ఎందుకే అంటే కోడలు వంట తెచ్చింత అంటా అని చెప్పావు. ఇప్పుడేమో ఇద్దరం కలిసి వెళ్దామని అంటున్నావు, అంటే నన్ను బలి చేయాలని చూస్తున్నావు కదూ. అది కాదు సుశీల, నేను చెప్పేది నువ్వు
అని శారద అంటుండగా కోడలు అనామిక సుశీల ఇంటికొచ్చింది. పిన్ని, సుశీల పిన్ని అని పిలిచింది అనామిక. సుశీల కిటికీలో నుంచి చూసింది. అనామిక కనిపించింది. ఏమి శారద, నీ కోడలు అనామిక వచ్చింది అని సుశీల చెప్పగానే శారద భయపడిపోతూ దండం పెడుతూ ఇలా అంటుంది. నీకు దండం పెడతానే, నేనిక్కడ లేనని చెప్పు, అసలు ఇక్కడికి రాలేదని చెప్పవే అని బ్రతిమిలాడుతుంది శారద. సుశీల నవ్వుకొని బయటకొస్తుంది. ఏమిటనామిక ఎట్టా వచ్చావు? మా అత్తయ్య మీ దగ్గరికేమైనా వచ్చిందా పిన్ని? మీ అత్తయ్య నా దగ్గరికి ఎందుకు వస్తుందా అనామిక? దానికి నాకు సరిగ్గా మాటలు లేవు కదా. మా ఇంటికి రాదు, మీ అత్తయ్యకి మా ఇంటికి వచ్చేంత ధైర్యం లేదులే అనామిక. రోజు సుశీల వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు మాట్లాడొస్తానని చెప్పి మా అత్తయ్య వస్తుంది కదా పిన్ని, అయితే రోజు రావడం లేదా మీ దగ్గరికి? రోజు వస్తుంది కానీ ఈరోజు మాత్రం రాలేదమ్మాయి. ఒకవేళ వస్తే నీ కోడలనా మీకు వచ్చేళ్ళిందని చెబుతానులే. సరేనా, ఇక నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళినా చీకటి పడిన తర్వాత ఎలాగో ఇంటికి వస్తుంది కదా, అప్పుడైనా ఈ ఇడ్లీ రైసే పెడతా మా అత్తయ్యకి అని చెప్పి అక్కడి నుంచి అనామిక వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉన్న శారద ఊపిరి పీల్చుకుంటుంది, సుశీలతో మాట్లాడుతూ ఉంటుంది. అలా పగలంతా గడిచిపోతుంది. శారద సుశీల వాళ్ళ ఇంట్లోనే తింటుంది. ప్రసాద్ పళ్ళు తిన్నాడు, రమేష్ బయట హోటల్లో తిన్నాడు. ఇక చీకటి పడింది. ఇంట్లో లైట్ వేయకుండా అనామిక నిలబడి ఉంది. శారద, ప్రసాదు, రమేషు ముగ్గురూ ఒకేసారి ఇంట్లోకొచ్చారు. చీకట్లో అనామిక నిలబడి ఉందని వాళ్ళకి అర్థమైంది. ఏమంటే కోళ్ళా, లైట్ వేసుకోకుండా అట్ట దయ్యుల నిలబడి ఉన్నావు అని చెప్పి శారద లైట్స్ వేసింది. అంతే, అనామిక చేతిలో ఉన్న ఇడ్లీ రైస్ ని చూసి ముగ్గురూ షాక్ అయ్యారు. అత్తయ్య, మావయ్య, ఏమండి, రండి రండి, మీకోసమే చూస్తున్నాను. ఇప్పటికీ ఇంటికొచ్చారు. మధ్యాహ్నం చేసిన ఇడ్లీ రైస్ చల్లారితే మళ్ళీ వేడి చేసి ఉంచాను, రండి తినండి. నీ అమ్మ కడుపు మాడ, ఈ ఇడ్లీ రైస్ అంటే కొత్తగా. ఉడికిన రైస్ని, ఇడ్లీని, రెండింటినీ మిక్స్ చేశాను అత్తయ్య. అలా ఎవరైనా చేస్తారా అనామిక? నా కోపం తెప్పించకుండా అది తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రయోగాల వంటలు కాకుండా కడుపు నిండా తినే కమ్మని వంటలు చేయవే. వెళ్ళు, మరొక మాట మాట్లాడుకో, వెళ్ళి ఇక్కడి నుంచి. నాలో దాగిన సరికొత్త చెప్ని మీరు గుర్తించడం లేదు. చూడండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీతోటి. ఇడ్లీ బజ్జీల వ్యాపారం పెట్టి సక్సెస్ అవుతాను, ఫేమస్ కూడా అవుతాను. అప్పుడు ఆ అన్నమిక మా కోడలని అత్తయ్య మామీలు చెప్పుకుంటారు, నా భార్య అని మీరు చెప్పుకుంటారు. చూస్తూ ఉండండి. అనామిక శపథాలు చేసిన చాలు, ఎళ్ళి అందరికి మావులంట చేయవే అని శారద కొంచెం కోపంగా చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్తుంది. అరగంటలోనే కమ్మని వంట చేసి పెడుతుంది. ఇక అందరూ కడుపు నిండా తింటారు, హాయిగా పడుకుంటారు. మరుసటి రోజు ఒకచోట అనామిక ఇడ్లీ బజ్జీల బండి పెట్టింది. అత్తగారు శారద సహాయంగా వెళ్తుంది. అత్తయ్య, ఇప్పుడు చూడండి, నేను చేసిన ఇడ్లీ బజ్జీల కోసం జనాలు ఎలా క్యూ కడతారో, నాకొక ప్లేట్ ఇవ్వు, నాకొక ప్లేట్ ఇవ్వు అని ఎంత అల్లరి చేస్తారో చూస్తూ ఉండండి అని చెబుతూ అనామిక మురిసిపోతూ ఉంటుంది. కానీ శారద మాత్రం భయపడుతూ ఉంటుంది. నాకు మాత్రం భయంగా ఉందకోళ్ళ, ఎవరు ఏ రాయితో కొడతారో, ఎవరు ఏ చెప్పు మీదకిసురుతారో, ఎవరెన్ని బూతులు తిడతారోనని భయంగా ఉందకోళ్ళ. అలా ఏం అవ్వదు అత్తయ్య, మీరు నా మాట విని ధైర్యంగా ఉండండి అని చెప్పి అక్కడే ఉన్న ఒక మైక్ పట్టుకొని గట్టిగా ఇలా అంటుంది. రండి బాబు రండి, వేడి వేడి ఇడ్లీ బజ్జీలు రెడీగా ఉన్నాయి, రండి బాబు రండి, ఒక ప్లేట్ 20 రూపాయలు మాత్రమే అని అరుస్తూ చెప్తూ ఉంటుంది. కొంతమంది అనామిక చెప్పిన మాటలు విని ఆ బండి దగ్గరికి వస్తారు. డబ్బులిచ్చి ఇడ్లీ బజ్జీలు కొంటారు, తింటారు. అంతే, ఒక వ్యక్తి అయితే నోట్లో ఇడ్లీ బజ్జీ పెట్టుకోగానే తువ్వని ఉమ్మేసి తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. మరొక వ్యక్తి అయితే కోపంగా ఆ ఇడ్లీ బజ్జీని శారద మీదకు విసురుతాడు. అది చూసి శారద భయపడిపోతుంది. వచ్చిన వాళ్ళందరూ తలా ఒక మాట అనేసి తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకే వీళ్ళు ఇలా చేస్తున్నారు, అసలు ఇడ్లీ బజ్జీకి ఏమైంది అని అనామిక ఆ ఇడ్లీ బజ్జీని తిని చూస్తుంది. అంతే, విషంగా ఉప్పు ఉప్పగా ఉండటంతో తువ్వని ఉమ్మేస్తుంది. అలా ఉమ్మినప్పుడు ఆ ఇడ్లీ బజ్జీ ముక్క వెళ్ళి శారద మీద పడుతుంది. అంతే, శారదకి కోపం వస్తుంది. ఆ కోపాన్ని చూసిన అనామిక అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. అనామిక వెనకాలే శారద కోడల్ని కొట్టడానికి పరిగెడుతూ ఉంటుంది. గాయమైన బాతును తీసుకుని ఇంటికొచ్చింది పేద కోడలు అనామిక.
బ్యాట్ పట్టుకున్న హరీషు, బాల్ పట్టుకున్న భవ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ బాతుని చూస్తూ ఉంటారు. మమ్మీ, బాతు చచ్చిపోయిందా? అదే అర్థం కావట్లేదు తల్లి. ఏ చప్పుడు లేకుండా అలా పడిపోయింది. ఇప్పుడు ఇది ప్రాణాలతో ఉందా చనిపోయిందన్న విషయం మాత్రం నాకు తెలియట్లేదు. నేను కావాలని కొట్టలేదమ్మా, చెల్లి బాలేసింది, నేను అటుపక్క కొట్టాను. అదిగో అప్పుడే ఈ బాతట్టుగా వచ్చిందమ్మా, బాల్ తగిలి గట్టిగా అరిచిందమ్మా. వెంటనే నేను నిన్ను పిలిచాను. వేగంగా వచ్చే బాలు మనకి ఘోరంగా తగులుతుంది కదన్నయ్య, ఆ దెబ్బను మనమే తట్టుకోవడం కష్టం. అలాంటిది పాపం ఆ బాతు ఎలా తట్టుకుంటుంది చెప్పు. అంటే చనిపోయిందని చెబుతున్నావా చెల్లి? నేనదే అనుకుంటున్నానన్నయ్య. మమ్మీ నువ్వేమంటావు? అన్నీ కొట్టిన బాలు తగిలే ఈ బాతు చచ్చిపోయింది కదా. సారీ డక్, నేను కావాలని నిన్ను కొట్టలేదు. నిన్ను చంపడం నా ఉద్దేశం కాదు. అటు పక్కగా బాల్ను కొట్టాను, నువ్వు అనుకోకుండా వచ్చావు, ఇప్పుడు ఇలా చచ్చావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా పిల్లల్ని చూసిన అనామిక, పిల్లలు, బాతుకేం అవ్వలేదు, దెబ్బ కొంచెం ఎక్కువగా తగిలి స్పృహ కోల్పోయింది అంతే. మీరు ఏడవకుండా ఏమీ మాట్లాడకుండా కాస్త మౌనంగా ఉంటే నేను బాతుని బ్రతికిస్తాను అని చెప్పి అనామిక ఆ బాతుని తీసుకుని అక్కడి నుంచి పెరట్లో ట్యాప్ దగ్గరకొచ్చింది. అనామికతో పాటు హరీషు, భవ్య కూడా అక్కడికొచ్చారు. బాబు హరీష్, ఆ టబ్బు నిండా నీళ్లు పట్టు. ఓకే మమ్మీ అని చెప్పి హరీష్ టబ్బు నిండా నీళ్లు పట్టాడు. అనామిక ఆ బాతుని ఆ టబ్బులో వేసింది. అంతే, బాతు వెంటనే కళ్ళు తెరిచింది, ఆట మొదలుపెట్టింది. అది చూసి హరీషు, భవ్య చాలా సంతోషపడ్డారు. అనామిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిల్లలు, బాతుకేమీ అవ్వలేదు, కొంచెం గాయమైంది, అక్కడ కట్టు కడతాను, 2-3 రోజుల్లో మామూలైపోతుంది. ఇక మీరు రోజు ఈ బాతుతో ఆడుకోవచ్చు. నేను ఫస్ట్ ఆడుకుంటానమ్మా. లేదు లేదు, నేనే ఈ బాతుతో ఫస్ట్ ఆడుకుంటాను. ఇప్పుడు కాదు పిల్లలు, బాతుకి గాయం తగ్గిన తర్వాత ఆడుకోవాలి. గాయం తగ్గాలంటే కొంత టైం పడుతుంది కదా. అప్పటి వరకు ఇంతకు ముందు ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అని అంటూ ఉండగా అత్తగారు శారద వాళ్ళ దగ్గరికొచ్చింది. టబ్బులో ఆడుకుంటున్న బాతు వైపు చూస్తుంది. ఏంటే కోళ్ళ ఇది, ఇంట్లో 2 కోళ్ళు 2 కోతులు సరిపోవడం లేదని ఈ బాతుని తీసుకొచ్చావా ఏంటి అని అనగానే హరీషు, భవ్య ఇద్దరు శారద వైపు కోపంగా చూస్తూ ఉంటారు. నానమ్మ, నన్ను చెల్లిని కోతులనంటావా? ఇప్పుడు నిన్ను చూడు, మేమేం చేస్తామో అని హరీషు, భవ్య ఇద్దరు కోపంగా శారద దగ్గరికి పరుగులుదీస్తారు. శారద వాళ్ళకి దొరకకుండా ముందుకు పరిగెడుతూ ఉంటుంది. శారద వెనకాలే పిల్లలిద్దరూ పరిగెడుతూ ఉంటారు. అనామిక మాత్రం నీటిలో నుంచి బాతుని తీసి గాయమైన చోట కట్టుకడుతుంది. ఇక ఆ రోజు నుంచి అనామిక ఇంటి పని, వంట పని చకచకా పూర్తి చేసుకుని బాతుని తీసుకుని అలా బయటకు వెళ్ళేది. ఊరంతా అనామిక దగ్గర బాతు ఉంది అనే విషయం తెలిసిపోతుంది. బాతు గుడ్లు తినాలని ఒకరి తర్వాత ఒకరు అనామిక ఇంటికొస్తూ పోతూ ఉంటారు. ఒకరోజున అనామిక, ఏంటి సుజాత, ఎప్పుడు రానిది? నువ్వు కూడా ఇలా మా ఇంటికొచ్చో, ఎప్పుడు మాట్లాడ నువ్వు కూడా మాట్లాడుతున్నావు, ఇంతకీ నీకేం కావాలేంటి? బాతు గుడ్డు కావాలనామిక. అయ్యో సుజాత, నా దగ్గరున్న బాతు గుడ్లు పెట్టడం లేదే. నిజంగానే బాతు గుడ్లు పెడితే నేను అమ్ముకుంటాను కదా. అన్ని గుడ్లని నేను నా ఇంట్లో వాళ్ళం తినలేం కదా. అరే, కొంచెం కూడా ఆలోచన చేయడం లేదు, నేనేదో అబద్ధం చెప్తున్నానని ఊరంతా అనుకుంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను అనామిక. నాతో పాటు నువ్వు బాతు దగ్గరికి రావే, నీకు బాతును చూపిస్తాను. ఆ బాతు గుడ్లు పెడుతుందో లేదో నీకే తెలుస్తుంది కదా అని చెప్పి సుజాతను తీసుకుని పెరట్లో ఉన్న బాతుగుడ్ల దగ్గరికి తీసుకెళ్తుంది అనామిక. సుజాత కూడా వెళ్ళి చూస్తుంది. సరిగ్గా అప్పుడే బాతు గుడ్డు పెట్టింది. అది చూసి అనామిక షాక్ అవుతుంది. సుజాత సంతోషపడుతుంది. చూడవే అనామిక, నువ్వు అబద్ధం చెప్పినా నీ బాతు మాత్రం అబద్ధం చెప్పలేకపోయింది, గుడ్డు పెట్టింది. ఇదిగో 100 రూపాయలు, ఆ బాతు గుడ్డు తీసి నాకు. ఏమిటి 100? లేదంటే 500 ఇమ్మంటావా? ఆశ ఉండాలి అనామిక, అత్యాసొద్దు. ఎక్కడ బాతు గుడ్లు దొరకడం లేదు. నీ దగ్గర బాతుందని, బాతుగుడ్లు కావాలని, తినాలని చాలామంది ఆశపడుతూ ఉన్నారు. 100 అంటే ఎలాంటి ఆలోచన లేకుండా కొనేస్తారు.
నీకు బాగుంటుంది, అదే 500 అనుకో అని సుజాత చెప్తుంటే మాట మధ్యలోనే అనామిక కల్పించుకొని, నేను చెప్పేది వింటావా లేకపోతే నీకు నువ్వే అన్ని అనేసుకుంటావా? నువ్వు చెప్పేదేమి లేదు, ఒక బాతు గుడ్డు 100 ఈ 100 తీసుకుని ఆ గుడ్డు నాకిచ్చే, నేను వెళ్ళిపోతాను. ఇంతసేపు నేను నీ దగ్గరున్నానంటే మనూరు వాళ్ళకి చాలా అనుమానాలే వస్తాయి అని చెప్పగానే అనామిక ఇక సుజాత నస భరించలేక ఆ 100 రూపాయలు తీసుకుని ఆ ఉన్న ఒకే ఒక్క బాతుగుడ్డుని తీసి సుజాతకిచ్చేస్తుంది. సుజాత ఆ గుడ్డును చూసుకుంటూ సంతోషంగా తన ఇంటివైపు నడుస్తూ వెళ్తుంది. ఇప్పుడు నా దగ్గరున్న బాతుగుడ్లు పెడుతుందని అందరికీ తెలిసిపోతుంది. చాలామంది నా ఇంటికి దండయాత్ర చేయడానికి వస్తారు. వాళ్ళని ఎదుర్కోవటానికి ఈ విషయం అత్తయ్యకి చెప్పేయాలి అని తన అత్తగారు శారద దగ్గరికి వెళ్తుంది. ఏంటే బాతుకోళ్ళ, ఏమంటుంది నీ బాతు? అత్తయ్య, బాతు ఒక గుడ్డు పెట్టింది అని చెప్పగానే శారద కూడా సంతోషపడుతుంది. అవునా కోళ్ళ, ఎల్లు ఎల్లి ఆ బాతుగుడ్డుని తీసుకురా, బాతుగుడ్డుని చూడాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది, ఎల్లు ఎల్లి తీసుకురావే అని అత్తగారు చెప్పగానే అనామిక అయోమయంగా ముఖం పెడుతుంది. ఇప్పుడు ఆ గుడ్డుని 100 రూపాయలు ఇచ్చి సుజాత పట్టుకెళ్ళిందని చెప్తే అత్తకి ఎక్కడ లేని కోపం వచ్చేలా ఉంది. ఈ బాతు వల్ల ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో నాకు. ఇప్పుడు అత్తయ్యకి ఏం చెప్పాలి? ఏదైతే అదే అయింది, నిజమైతే చెప్పేస్తాను అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది అనామిక. అలా అనుకుంటున్న అనామిక వైపు అదోలా చూస్తూ, యాయ్ కోళ్ళ, ఎల్లి ఆ బాతుగుడు తీసుకురమ్మని చెబితే అమాయకంగా మోఖం పెట్టి అట్ట బొమ్మలా నిలబడ్డావేంటి? ఏవైంది? ఎల్లి ఆ బాతు పెట్టిన గుడ్డుని తీసుకునిరా. నన్ను మన్నించండి అత్తయ్య, ఆ గుడ్డుని 100 రూపాయలు ఇచ్చి సుజాత తీసేసుకుంది. తనకి 100 రూపాయలు కమ్మేశాను అత్తయ్య. కావాలంటే ఆమె ఇచ్చిన 100 రూపాయలు నీకే ఇస్తాను, ఇదిగోండి మీరే తీసుకోండి అని చెప్పి తన దగ్గరున్న 100 రూపాయల్ని తీసి శారదకు చూపించి, ఇంతలో ఊర్లో చాలా మంది శారద ఇంటికొచ్చారు. శారద పిన్ని, ఓ శారద పిన్ని, బయటికి రా. అనామిక, ఒకసారి బయటికి రావా. ప్రసాద్ అన్నయ్యా, ఇంట్లో ఉన్నావా అని అరుస్తూ ఉంటారు. శారద, ప్రసాద్, అనామిక బయటకు వస్తారు. అందరూ కలిసి తమకు కూడా బాతుగుడ్లు కావాలని గోలు చేస్తూ ఉంటారు. శారదకేమో విపరీతంగా కోపం వచ్చేస్తుంది. యాయ్, ఇది చేపల మార్కెట్ కాదు, అందరెందుకు అట్ట మా ఇంటికి వచ్చి పిచ్చుకుక్క కరిసినట్టుగా అరుస్తా ఉన్నారు? అరడం కాదు పిన్నే బాధ, మేము అడిగితేనేమో బాతుగుడ్లు లేవని నీ కోళ్ళు అనామిక చెప్పింది. మరి ఆ సుజాతకి బాతు పెట్టిన గుడ్డి ఎట్టాగొచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? అదే 100 రూపాయలు ఇచ్చి ఒక గుడ్డును కొనుక్కొని వెళ్ళింది. మీకు కావాలంటే మీరు కూడా డబ్బులు ఇచ్చేళ్ళండి. బాతుగుడ్లు పెట్టగానే ఒకరి తర్వాత ఒకరిని పిలిచి వాళ్ళకి బాతుగుడ్లు ఇస్తాను అని చెప్పగానే అందరూ డబ్బులు తీసి రెడీగా ఉంటారు. అయ్యో అత్తయ్య, అక్కడ బాతుగుడ్లు పెట్టిందో లేదో తెలుసుకోకుండా ఇక్కడ ఇలా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అంత మంచిది కాదనుకుంటా అత్తయ్య. నువ్వు నోరు మూసుకొని వెళ్ళి బాత ఏమైనా గుడ్లు పెట్టిందో లేదో చూసిరా, ముందెళ్ళు అని చెప్పగానే ఇక అనామిక అక్కడి నుంచి బాతు గూడు దగ్గరికి వచ్చి చూస్తుంది. లోపల చాలా గుడ్లు కనిపిస్తాయి. వాటిని చూసి అనామిక ఎంతో సంతోషిస్తుంది. ఒక తట్ట నిండా బాతుగుడ్లని పెట్టుకుని బయటకు వస్తుంది. ఆ బాతుగుడ్లను చూసి చాలా మంది సంతోషిస్తారు. బాతుగుడ్లను చూశారు కదా, ఇక డబ్బులు ఇచ్చేసి మీకు కావలసిన గుడ్లను తీసుకుని వెళ్ళండి అని చెప్పగానే అందరూ శారదకి డబ్బులిచ్చేసి అనామిక దగ్గర ఆ బాతుగుడ్లు కొని తీసుకెళ్తారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. బాతుగుడ్ల మీద అనామిక చాలా డబ్బే సంపాదిస్తుంది. మట్టింట్లో నుంచి కొత్త ఇంట్లోకి వెళ్తారు. ఖరీదైన బట్టలతో పాటు కారు కూడా కొని ఇంటి ముందు పెట్టుకుంటారు. అంత పెద్ద ఇంట్లో కూడా బాతుకు ఒక గూడు కట్టించింది అనామిక. ఒకరోజున బాతుగుడ్ల కోసం చూస్తూ ఉంటే ఒక బంగారు గుడ్డు కనిపిస్తుంది. ఆ గుడ్డును తీసుకుని చూస్తూ ఉంటే బాతు అప్పుడు మాట్లాడడం మొదలు పెడుతుంది. ఈ రోజుతో మన మధ్య ఉన్న స్నేహం తీరిపోతుంది, అందుకే నీకు ఈ బంగారు గుడ్డుని ఇస్తున్నాను. నీకెన్ని బాతుగుడ్లు కావాలంటే అన్ని బాతుగుడ్లు ఈ గోల్డెన్ గుడ్డులో నుంచి వస్తాయి. నన్ను కాపాడి ఇంతలా చూసుకున్నావు, ఇక నీ రుణం తీరిపోయింది, ఉంటాను అని చెప్పి ఆ బాతు మాయమవుతుంది. అదే విషయాన్ని శారదకు చెప్తుంది అనామిక. అప్పుడు శారద, కొందరు దేవకన్యలు దేవలోకంలో చేసిన తప్పులకి ఇట్టాంటి శిక్షలు అనుభవిస్తూ ఉంటారు.
శాప విమోచన జరిగిన వెంటనే అట్ట ఆకాశంలో కలిసిపోతారు. ఇక మనకి ఈ బంగారు బాతుగుడ్డే బాతుగుడ్లిచ్చే బాతు అని చెప్పడంతో ఇంట్లో అందరూ సంతోషిస్తారు. అలా ఆ బంగారు బాతుగుడ్డు నుంచొచ్చే బాతుగుడ్లను అమ్ముకుంటూ వారి జీవితాన్ని ఆనందంగా గడిపేస్తూ ఉంటుంది అనామిక కుటుంబం. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.